ఆ నత్తనడక ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. ఏ రాగి, ఏంటి ఇదంతా క్లీన్ చేసి తొందరగా. ఈ బిందిస్కెళ్ళి ఇల్లాపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. పోలీస్ కేసు పెడితే బొమ్మ నుంచి హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి ఎనకల్టే ముందుకెళ్ళి దారే కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి. హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. మీరు వెళ్ళగానే తలా రెండు రెండు పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా, తోడుకోవడమే రెండు కొబ్బరి బొండలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ లో గ్యాంగ్ పంపించా, తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 100,000 రూపాయలు తీసుకుంటా, కానీ మన మున్నా మొహం చూసి 75,000కే. ఏం జరిగింది, ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు, ఎవరు మీరు? బొమ్మాయిలు మమ్మల్ని మోసం చేశాడు సార్. బొమ్మాయిలు చేశాడు ఇక్కడ కాదు కదా. ఏం సార్ ఈ అన్యాయం? ఏంటి రక్కు మాట్లాడుతున్నావు? నేనేంటో చెప్పిన వాళ్ళకి వెళ్ళిపోండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సినిమా ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుసా? నాకు తెలుసు, మా సిఐ గారికి బాగా తెలుసు. మీరే మరీ అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారు వదిలేసావంట? మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రీ గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్పచెప్పాలి. కుదరదావు. అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం అరగంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ, ఇదా ఇదే ఇల్లు. ఎంత మంది ఉంటారు? ఐదుగురు. మన నక్కినే బరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చుకోవాలి. నువ్వు మళ్ళీ కలవలే. అంటే అంత డబ్బు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇల్లా ఖల్ మఫలి ఖలి మ అరే హో. అక్కడ అయిపోయి ఉంటారు తాతాజీ. రా అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే? నేను తాతాజీ ఇద్దరం కోల పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తారని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. ఇది కూడా సేమ్ బిజినెస్? నేతాజీ గారు. అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. మా తమ్ముడి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసు అండి? అది వాడి ఫిక్స్ రేట్. అర్థమైందిరా, ఇన్ తాతాజీ కాదు. ఏదోకంగా మీరు సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మా తోడి బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత యదవా, నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోదాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఏముంది రామ్కి చింపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు? ఓకే సార్? ఇలా మంద అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికి అర్థమైంది కదరా, ఇప్పుడు ఈయనే తాతాజీ. మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు, నీలా యతవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది మరి. నేతాజీ కోట ఏం చేశాడు తాతాజీ అన్న? నేను అబద్ధం. కంగారు పడగల నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం. జరిగేది పాలాభిషేకం కాదు మరి. నేతాజీ ఫీల్ చేస్తున్నాడు లేకుండా. అమ్మయ్యా అభిషేకం అయిపోయింది, బాగా జరిగింది కదా రామ్కి. సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రామ్ లేదు నేతాజీజీ, మీరు బయలుదేరండి చెప్తాను.
ఖాయమేగా తాగేమందు మీద పోసారు బురిడి తాతాజీ తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా ఇప్పటిదాకా క్యాక్టర్ చేశాను కదా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా.